ఇంగాట అంటూ భారీగా పిల్లల సంఖ్య పడిపోయిన ఎన్నాళ్ళు బయటపెట్టని సర్కార్ విద్యాకానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగవతం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది, విద్యాకానుక కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు విషయాన్ని బహిర్గతం చేసే 2024-25 విద్యా సంవత్సరం కోసం పాఠశాల విద్యాశాఖ విద్యాకానుక కొనుగోలు నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుత్తేదారులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు కేవలం 35.69 లక్షలు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. 2023-24 విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ఆర్డర్ ఇచ్చింది. ఏటా క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున అదనపు కొనుగోలు లేకుండా వాస్తవ సంఖ్య ప్రకారమే కొనుగోలు చేస్తున్నట్టు అధికార యంత్రాంగం పేర్కొంది. వైకాపా సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు అమలు చేసిన సంస్కరణతో బడులు అధ్వానంగా మారే అండానికి తగ్గిపోయిన పిల్లల ప్రవేశాలే నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్, కొంచెం నీతి, కొంచెం సంస్కారం. చచ్చిపోయినటువంటి స్కూళ్ళు బాగుపడ్డాయో నాశనమైనయో ఆ స్కూళ్ళకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. పిల్లలు తగ్గారంటే ఖచ్చితంగా వార్త రాయడంలో తప్పులేదు, కానీ ఆ పాఠశాలలు పాడైపోవడం వలన పిల్లలు తగ్గారని రాయడం అంటే వీళ్ళని మనుషులు అనాలో ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. 2018-19 ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి 39.29 లక్షల పిల్లలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 3.59 లక్షలు తగ్గింది. మెయిన్ దీనికి కారణం ఏంటి? ఎయిడెడ్ పాఠశాలలు మూతబడ్డాయి. ఎయిడెడ్ పాఠశాలల్ని అయితే ప్రభుత్వానికి అప్పగించమన్నారు, వాటిని ప్రైవేట్ కింద కన్వర్ట్ చేశారు. వాస్తవం అది. ఎయిడెడ్ పాఠశాలలు అయితే ప్రభుత్వం, లేదంటే కనుక ప్రైవేట్ వైపు ఉండండి అని చెప్పేశారు. దానివల్ల అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలు కాస్త ప్రైవేట్గా మారిపోయినాయి. దానివల్ల తగ్గిన దాన్ని వక్రీకరించి ఈ రూట్లు ప్రైవేట్ వాటికైతే కనుక గవర్నమెంట్ ఇవ్వదు కదా ఈ కిట్లు ఇవన్నీ, అసలు విషయం అది. దాన్ని తప్పుదోవ పట్టించి అంటే సాధారణ ప్రజలకు అర్థం కాని విధంగా మోసం చేయడం అన్నటువంటిది వీళ్ళ DNAలోనే ఉన్నట్టుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. లేకపోతే గవిమ